वीडियो की मी अंदर की स्वागतम। मुनुपटी वीडियो लो मनम रेंडु सकेंद्रीय वृत्तालो पेद्द वृत्तम योक्का वृत्तज्य आधारंगा ओक वास्तवं तेलुसुकुन्नामु। ई रोजु मनम वृत्तम मरियु दानी योक्का स्पर्शरेख आधारंगा मरिकोन्नी उदाहरणलु चूद्दां। केंद्रं ओगा गल ओक वृत्तं पै बाह्य बिंदुवु अनगा एक्सटर्नल पॉइंट पी नुंडी रेंडु स्पर्शरेखलु पीए मरियु पीबी गीयबड्डायी। ओपी एबी योक्क लंब समद्विखंडन रेख अनगा पर्पेंडिकुलर बाइसेक्टर अनी चूपंडी। वीडियोनी आपी प्रश्नन परिष्करिंचे प्रयत्नं चेसी मरियु चिवर्लो मी समाधानानी सरिचूसुकोंडी। प्रश्नलो उन्न ओ केंद्रंगा गल ओक वृत्तं इव्वबडिंदी। దీని మీద బాహ్య బిందువు P తో రెండు స్పర్శ రేఖలు PA PB గీయబడ్డాయి। ఏదైనా బాహ్య బిందువు నుండి వృత్తం మీద గీసిన స్పర్శ రేఖల యొక్క పొడవు సమానంగా ఉంటుంది అని మనకి తెలుసు। OP AB యొక్క లంబ సమద్విఖండన రేఖ అని మనం నిరూపించాలి। దీని కోసం AC BC కి సమానం మరియు కోణం ACP మరియు కోణం BCP లంబ కోణాలు అని చూపాలి। OA OB లను కలుపుదాం, అవి వృత్తం యొక్క వ్యాసార్థాలు। త్రిభుజం PAO మరియు త్రిభుజం PBO లో సమీకరణలు 1 నుండి PA PB లు సమానములు ఎందుకో మీరు చెప్పగలరా? ఎందుకంటే PA మరియు PB లు వృత్తానికి స్పర్శ రేఖలు కాబట్టి। దీనితో పాటు కోణం PAO మరియు PBO లు లంబ కోణములు ఎందుకో మీరు చెప్పగలరా? ఎందుకంటే వృత్తం యొక్క వ్యాసార్థము మరియు స్పర్శరేఖ ఒకదానికొకటి లంబంగా ఉంటాయి। మరియు రెండవ సమీకరణం ద్వారా AO మరియు BO లు సమానము। అందువలన SAS సర్వ సమానత్వ నియమం ప్రకారం త్రిభుజం PAO మరియు PBO లు సర్వ సమానములు అవుతాయి। ఇప్పుడు సర్వ సమాన త్రిభుజాల సదృశ భాగములతో మనకు కోణం APO కోణం BPO కి సమానం అని లభిస్తుంది। దీనినే మనం మూడవ సమీకరణం రూపంలో కూడా రాయవచ్చు। ఇప్పుడు మీరు చూడవచ్చు PAC మరియు PBC త్రిభుజాలలో PA PB కి సమానమని, కోణం APC కోణం BPC కి సమానమని, మరియు PC ఉమ్మడి భుజం। మళ్ళీ SAS సర్వ సమానత్వ నియమం ద్వారా త్రిభుజం PAC మరియు PBC సర్వ సమానము అవుతాయి। దీనితో మనకి 4వ 5వ సమీకరణములు లభిస్తాయి। కోణం ACP మరియు కోణం BCP రేఖీయ ద్వయమును చూపుతున్నాయి అని మీరు చూడవచ్చు। కాబట్టి రెండింటి మొత్తం 180 డిగ్రీలు ఉంటుంది। ఇక్కడ సమీకరణం 5 నుండి కోణం ACP సమానం కోణం BCP లేదా కోణం BCP సమానం కోణం ACP ప్రతిక్షేపిస్తే మనకి సమీకరణం 6 లభిస్తుంది। కాబట్టి సమీకరణం 4 మరియు 6 ల సహాయంతో మనం OP AB యొక్క లంబ సమద్విఖండన రేఖని చెప్పవచ్చు। ఈ వీడియోలో వృత్తం మరియు దాని స్పర్శరేఖల ఆధారంగా ఒక ఉదాహరణ చూసాము। ఇప్పుడు వృత్తం యొక్క స్పర్శరేఖలకు సంబంధించిన వాస్తవాలు మీకు బాగా అర్థమయ్యే ఉంటాయి అని ఆశిస్తున్నాను।